Hello everyone, Cooking with Kanya channel ki swagatam suswagatam. Munduga andariki Mahashivratri Subhakankshalu. Andaru upvasalu untunnarandi. Nenu ivalla upvasam kosam upayogapade oka rendu recipes teeskoni vachesanu mee munduki. First demo sagubiyam khichidi. Malli oka manchi milkshake kodanandi. Taagadaniki chala energy anamata. Upvasam unnappudu ilantivi taagite chala baaguntundi. Adi dry fruit milkshake. Mari inka enduku aalasyam vellipodam recipe loki. ఇక్కడ నేను ఒక గ్లాసు ఒక గిద్దెడు సగ్గుబియ్యం అండి గ్లాస్ చూపిస్తున్నాను చూడండి. ఆ సగ్గుబియ్యము బాగా రెండు సార్లు మూడు సార్లు కడుక్కొని దాని స్టార్చ్ అంతా పోయాక ముప్పాతిక గ్లాసు నీళ్లు పోసుకుని 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న సగ్గుబియ్యం 4 అవర్స్ తర్వాత చూడండి ఇలా ఎంత పొడిపొడిగా రావాలన్నమాట. అప్పుడు మనకి సగ్గుబియ్యం కిచడి బాగా వస్తుంది. ఆ తర్వాత బాండి పెట్టుకుని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకుని కొద్దిగా జీలకర్ర, దీంట్లో ఆవాలు మినపప్పు వేయరండి. నార్త్ ఇండియన్స్ ఇది ఉపవాసానికి వాడుకుంటారు, నేను కూడా అందుకనే అలా చూపిస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, ఇవి కొంచెం వేగాక ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇదంతా నేను ఆ గిద్ద గ్లాస్ క్వాంటిటీకి చూపిస్తున్నాను. ఆ తర్వాత ఒక మీడియం సైజు బంగాళదుంప, అది కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మామూలుగా మన బంగాళదుంప ఎలా మగ్గుతుందండి అలాగా చాలు. చూడండి రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కొద్దిగా ఇది వేరుశనగ పప్పులు పొడి అండి. మనం గ్రౌండ్ నట్ నాన వేయించి పెట్టుకుంటాం కదా గ్రౌండ్ నట్, దాని పొడి అన్నమాట. 4 టీ స్పూన్లు గ్రౌండ్ నట్ పొడి పడుతుందండి దీంట్లోకి, వేరుశనగ పప్పుల పొడి. ఆ తర్వాత సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ పట్టింది. ఇక్కడ మొత్తం చక్కగా కలుపుకొని కొద్దిగా 1-2 మినిట్స్ మాత్రమే మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఎక్కువసేపు మూత పెట్టి మగ్గిస్తే ఇది సాగినట్లుగా అవుతుంది. సో మూత తీసే కొంచెం బాగా రోస్ట్ లాగా బాగా వేగనివ్వండి. ఒక 5 మినిట్స్ దాకా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలబెట్టుకుంటూ కొంచెం వేగనివ్వండి. ఆ తర్వాత లాస్ట్లో నేను కొంచెం 1-30 సెకండ్స్ అలా మూత పెట్టుకుని చేస్తే అదిగో చూడండి దగ్గర పడినట్లుగా మగ్గినట్లుగా అవుతుంది. అలా అయిపోయిందంటే మన సగ్గుబియ్యం కిచడి రెడీ అన్నమాట. ఇది యాక్చువల్గా మామూలుగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. బాక్సుల్లో ఇవ్వచ్చు, ఎస్పెషల్లీ ఎవరికైనా సిక్ అయ్యి ఇదయ్యారు అంటే బలం కావాలంటే ఈ సగ్గుబియ్యం కిచడి ఇవ్వచ్చు. మొత్తం అన్నీ కూడా బలమైనవేనండి దీంట్లో. అందుకని ఇది మంచి ఒక హెల్దీ ఫుడ్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్కే కానీ చాలా ఫట్మన్ చేసుకోవచ్చు, 2 మినిట్స్లో ఎంతో బాగుంటుంది. చూడండి మనం చెప్పినట్లు నానబెట్టుకుంటే ఇలా బాగా పొడిపెళ్ళాడుతూ వస్తుందన్నమాట. సగ్గుబియ్యం నానబెట్టుకోవడంలోనే ట్రిక్ అంతా ఉంటుందండి. సో అది నానబెట్టడం మాత్రం మిస్ చేయకండి. 1 గ్లాసుకి 3/4 గ్లాసు నీళ్లు పోసి 3-4 అవర్స్ నానబెట్టండి. అప్పుడు సగ్గుబియ్యం చక్కగా కిచడి ఇలాగా పొడిపొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇది మన 2వ రెసిపీ అండి. నేను చెప్పాను ఒక మిల్క్ షేక్ అని. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ మనము జ్యూస్ సెంటర్స్లో తాగుతూ ఉంటాం కదా, డ్రై ఫ్రూట్ షేక్ చాలా ఎక్స్పెన్సివ్ తీసుకుంటాడు వాడు. అదే మనం ఇక్కడ ఇంట్లో చేసుకుంటే చాలా రీజనబుల్గా మనం కొంచెం కొంచెమే డ్రై ఫ్రూట్స్ తోటి ఎంతో బాగా వస్తుందండి టేస్ట్. ట్రై చేసేయండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వస్తుంది ఈ జ్యూస్ మొత్తం అంత చూపిస్తున్నాను. 1 అంజీరా, 5-6 బాదం పప్పు, 4 వాల్నట్, అక్రూట, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 7-8 పిస్తా, పంప్కిన్ సీడ్స్ 1 టీ స్పూను, కొద్దిగా ఇలాచి పౌడరు, ఇంకా మీకు ఇష్టమైన నట్స్ కూడా వేసుకోవచ్చండి. వాటన్నిటిని ఒకసారి కొద్దిగా పొడి చేసేసుకుని కొంచెం చేసేసుకుని రఫ్గా. తర్వాత ఇక్కడ నేను 2 ఖర్జూరాలు ముందే పాలల్లో నానబెట్టి ఉంచానన్నమాట. చూడండి అలాగ మెత్తగా అయితే సరిపోతుంది. అది కూడా వేసుకుని ఇంకొక రౌండ్ ఒకసారి ఆడించాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పాలు పడతాయి. నేను ఇక్కడ 1/3 కే వేశాను, అది మళ్ళీ చిందిపోతుంది అని. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది, మరీ చిక్కగాను ఉండదు మరీ పలుచగాను ఉండదు అన్నమాట. మనం తాగుతూ ఉంటాం కదా, సేమ్ అలాగే వచ్చింది. కలర్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మిగిలిన పాలు కూడా పోసేసాను నేను. ఇప్పుడు ఇందాక 3/4 కప్పే పోసాను కదా, ఇంకొకసారి మళ్ళీ ఆడిస్తున్నానండి, గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే నోటికి బాగుంటుంది కదా, 1-4 బాదం పప్పు, 4 జీడిపప్పు నేను దీన్ని మళ్ళీ కొంచెం కచ్చాపచ్చాగా దంచి మళ్ళీ గ్లాస్లోకి వేస్తున్నానండి. కొద్దిగా పక్కన పెట్టాను. పైనుంచి గార్నిషింగ్కి 1 ఐస్ క్యూబ్ వేసుకుని
ఆ తర్వాత మనం ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి ఇది మొత్తం మిల్క్ షేక్ మొత్తం గ్లాస్లోకి తీసేసుకుంటే యమ్మీ యమ్మీ ఎంతో శక్తినిచ్చే, మనకి బాగలేనప్పుడు కొంచెం చాలా వీక్గా అనిపించినప్పుడు కూడా ఈ మిల్క్ షేక్ చాలా మంచి ఎనర్జీ ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. శివరాత్రికి ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఎనర్జీ బూస్టర్ అన్నమాట. మీరు కూడా ఈ కిచడీ ఈ డ్రై ఫ్రూట్ షేక్ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాళ మన రెసిపీ. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.